ఆంధ్రప్రదేశ్ ప్రజా ప్రతినిధులకు కరోనా వైరస్ సోకితే కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం, అదే పేద ప్రజలకు వైరస్ సోకితే సర్కారు దవాఖానలో వైద్యమా? ఇదెక్కడి న్యాయం అంటూ టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సోమన్నగారి లక్ష్మీ రవీందర్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరోనా వ్యాధిని నియంత్రించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని లక్ష్మీ రవీందర్రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం లాక్డౌన్ ని ఎత్తివేసి ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతోందని లక్ష్మీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం సర్కారు దవాఖానల్లో కనీస వసతులు లేక ఎంతో మంది అమాయకుల ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ఆమె మీడియా సమావేశంలో అన్నారు. కోవిడ్-19 కరోనా వ్యాధిని అరికట్టడంలో నియంత్రించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైనందున కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని హెచ్చరించడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాలి. మరి కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ప్రజల ఆలోచన డైవర్ట్ చేస్తారు కానీ ప్రజల సమస్యల మీద స్పందించి నివారించడానికి ఎప్పుడు కూడా ఆయన చర్యలు తీసుకోరు అనేది అందరికీ కూడా తెలుసు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియంత్రిత సాగు అనేది మొదలుపెట్టింది. అంటే పంటల మీద నియంత్రణ, రైతుకు ఏ పొలంలో ఏ పంట వేయాలో ఎట్లా దిగుబడి వస్తుంది అనే విషయం తెలియదా? అంటే రైతులను వ్యవసాయాన్ని కూడా మరి నియంత్రించాలే అనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వం ఈ రకంగా ప్రకటించడం అనేది చాలా విడ్డూరంగా ఉన్నది.